పాఠశాల ఆవరణలో ఒంటరిగా ఆడుకుంటున్న ఓ విద్యార్థికి ఆశా వర్కర్ వేషధారణలో వచ్చిన గుర్తు తెలియని మహిళ సూది మందు ఇచ్చి పరారైంది. మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలం పొట్టోనిపల్లి తాంటాలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక పొట్టోనిపల్లి తాండాలోని ప్రాథమిక పాఠశాలలో అనన్య 4వ తరగతి చదువుతుంది. ఈ నెల 9న సాయంత్రం పాఠశాల వద్ద అనన్య ఒంటరిగా ఆడుకుంటుండగా ఓ మహిళ ఆశా వర్కర్ వేషధారణలో వచ్చి అనన్య స్కూల్ బ్యాగ్ ను తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అనన్య తన బ్యాగ్ ను ఇవ్వనని ఏడవడంతో ఆ మహిళ చిన్నారిని కొట్టి కుడి చేతికి సూది మందు ఇచ్చి వెళ్లిపోయింది. ఇంటికి ఏడుస్తూ వెళ్లిన చిన్నారి ఆమె తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. వారు గ్రామంలో ఉన్న ఆశా వర్కర్లను సంప్రదించగా తాము ఎలాంటి సూది మందు ఇవ్వలేదని చెప్పారు. మరుసటి రోజు చిన్నారి అస్వస్థతకు గురికావడంతో ఆమె తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ అయినట్లు గుర్తించిన అధికారులు తగిన చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. అయినప్పటికీ చిన్నారి అస్వస్థతకు గురైంది. దీంతో మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా పాప తాండాలోనే స్కూల్లో వెళ్తుంటుంది. అదేవిధంగా సాయంత్రం స్కూల్ నుంచి పెట్టిన తర్వాత ఊరికి ఇంటికి వస్తుంటే మా స్కూల్ పాప మా పిల్లలందరి ఊరికి వెళ్ళిపోయిన తా ఇంటికి వెళ్ళిపోయినాక ఈ పాప రోడ్డు పైన ఆడుకుంటూ ఉన్నది. ఆ సమయంలో ఒక లేడీ అంట అది నర్స్ టైప్లో వెళ్ళి వైట్ షర్ట్ కట్టుకుని వచ్చేసి పాపను పిలిచి మరి బలవంతంగా ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా సెకండ్ రోజు నుంచి పాప వాంతులు విరేచనలు రావడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పించుకోవాలి, లేదంటే అది కొడతా అనే పాపను భయపెట్టి ఇంజెక్షన్ ఇచ్చింది. మరి ఆమె ఎవరో